children, good morning Nana. How are you? I hope you we are all fine. So all of you we are doing Nana given homework. Send a very good well done and remember all persons involved in the class and write the given homework and send your homework. Okay Nana. Yesterday we are discussion on a previous lesson Europe lesson గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము. దాంట్లో నిన్న మనం మౌంటైన్స్ ప్లెయిన్స్ అండ్ రివర్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. ఓకేనా? అండ్ అదే విధంగా మనకి సో అక్కడ మనం నిన్న క్లాస్ లో అదే విధంగా ఏంటది సో దేర్ ఆర్ ఓన్లీ సమ్ ఏవే స్మాల్ ప్లేటీస్ సో స్మాల్ ప్లేటీస్ ఉన్నాయి అండ్ అదే విధంగా యూరప్ లో ప్లేటీస్ ఏవి లేవు అని నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం. అదే విధంగా కొన్ని సో మనకి చూసుకున్నట్లయితే కొన్ని చాలా పెద్ద ప్లేన్స్ ఉన్నాయి. మళ్ళీ సో వాస్ట్ ప్లేన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ప్లేన్స్ అంటే కొన్ని పెద్దవి ఉన్నాయి చెప్పుకున్నాం. యూరోప్ లో మాత్రం ఎలాంటి పీఠభూములు లేవని నిన్న క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. ఓకేనా? సో ఈస్టర్న్ యూరోప్ ఈజ్ ఏ వేస్ట్ ప్లైన్ విచ్ స్ట్రెచెస్ అక్రాస్ ద సెవెరల్ కంట్రీస్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్టర్న్, వెస్టర్న్, నార్థర్న్, సౌత్రన్. ఓకేనా? సో హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దేర్ నాన్న? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటది ఈస్టర్న్. ఇక్కడ చూడండి ఈస్టర్న్ వైపు ఏమున్నాయి? ఇక్కడ ఈస్టర్న్, నార్థర్న్, సౌత్రన్ కదా ఇక్కడ. సో మనం చూసుకున్నట్టు ఈస్టర్న్ సైడ్ యూరప్. మనం డిస్కషన్ చేసుకునేది యూరప్ లెసన్ గురించే కమ్మా. సో యూరప్ లో వచ్చేసి ఏమంది అంట చాలా సో వాస్ట్ ప్లేన్స్ ఉన్నాయి అంట. చాలా వాస్ట్ అండ్ పెద్ద చాలా ఏంటి ప్లేన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం కూడా అక్కడ ఎలా ఉంది బాగా ప్లేన్స్ అంటే మనం ముందు క్లాస్ లో చూసుకున్నాం కదమ్మా. ప్లేటివ్స్ ఏంటో మనం పిక్చర్స్ చూసుకున్నాం కదా. హిల్స్, మౌంటైన్స్ అండ్ ప్లేటివ్స్ అండ్ ప్లేన్స్. ప్లేన్స్ అంటే అక్కడ మొత్తం కూడా ఏమీ ఉండదమ్మా, గడ్డితోనే మొత్తం ఉంటుందని మనం క్లాస్ పిక్చర్ రూపంలో చూసాం కదా పోయినసారి లెసన్ లో. అవునా? సో అదే విధంగా ఇక్కడ కూడా యూరప్ ఈజ్ ఏ సో వాస్ట్ ప్లెయిన్. యూరప్ అనేది ఒక చాలా మొత్తం కూడా ఎలా ఉంటుందంట, మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది యూరప్ మొత్తం కూడా. అదొక సో భూభాగం అనమాట. అక్కడ ఏమి మొత్తం కూడా గుట్టలు కానీ కొండలు ఏమి ఉండవు, మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది అనమాట. అందుకే యూరప్ ఈజ్ సో వాస్ట్ ప్లెయిన్స్ అని చెప్పడం జరిగింది. సో విచ్ స్ట్రెచెస్ అక్రాస్ సెవెరల్ కంట్రీస్. అక్కడ సెవెరల్ కంట్రీస్ ఉన్నాయమ్మా. సో అక్కడ వచ్చేసి మనకి ఏమేమి కంట్రీస్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా? చూడండి సో ఫస్ట్ కంట్రీస్ లైక్ రష్యా. ఓకేనా? రష్యా. సో అదేంటి మనము నిన్నటి క్లాస్లో ఏం చెప్తున్నామంటే యూరప్ ఈజ్ ఏ వాస్ట్ ప్లేస్. అక్కడ ఏముంటాయని చెప్పి మొత్తం కూడా ఎలాంటి కొండలు కానీ గుట్టలు అలాంటివి ఏమి ఉండవు, మొత్తం కూడా అది సమతల భూభాగం మొత్తం ప్లెయిన్ గా ఉంటుందని చెప్పుకున్నాము. దే హ్యావ్ ఏ సెవెరల్ కంట్రీస్ ఆర్ దే సో రష్యా అండ్ చూడండి రష్యా, యురైన్. ఓకేనా? సో రష్యా, యురైన్, పోలాండ్ అండ్ సో బైలోరిసియా ఎక్సెట్రా. దిస్ ఈస్ ద సెవెరల్ కంట్రీస్. ఓకేనా? పోలాండ్ ఆల్సో అమ్మా. పోలాండ్, రష్యా, సెవెరల్ కంట్రీస్ ఆర్ దేర్. సో దిస్ ఈస్ ద రష్యా. సో చూడ యురేనియా అండ్ పోలాండ్. ఓకేనా? దిస్ ఈస్ సమ్ కంట్రీస్ ఆర్ దేర్. సో సమ్ వన్ విల్ రైట్ గోల్డ్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, లుక్ అట్ ద బుక్ నానా. సో దీస్ ఏ ప్లేస్ ఎక్స్పీరియన్స్ హెవీ స్నో ఫాల్ అండ్ సో బెటర్ కూల్డ్ ఇన్ వింటర్. సో అక్కడ ఎలా ఉంటుంది మొత్తం కూడా, స్నో అంటే మంచు మొత్తం కూడా ఎలా ఉంటుందంట, స్నోఫాల్ అక్కడ మొత్తం కూడా దీస్ ఏ ప్లేన్స్. అక్కడ మొత్తం ప్లేన్స్ ఎలా ఉంటాయి, హెవీ చాలా స్నోఫాల్ అనమాట. స్నోఫాల్ అంటే మంచు వర్షం లాగా కురుస్తూ మంచు పడతా ఉంటుంది కమ్మా. మనకి ఇప్పుడు చలికాలమే కదా, చలికాలం ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ ప్రాంతంలో చూస్తే మనకి సో పైన ఏంటది మంచు కురుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదమ్మా. సో హెవీ ఇక్కడ స్నోఫాల్ మంచు ఎక్కువగా ఉంటుందంట. అండ్ సో బెటర్ కోల్డ్ ఇన్ వింటర్, చలికాలంలో కూడా ఎలా ఉంటుందంటే బెటర్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో వింటర్స్ వెన్ ద స్నో మెల్ట్స్ అంటే కరిగిపోవు. స్నో అంటే ఏంటదమ్మా, మంచు. స్నో అంటే ఏంటది,
మంచు ఓకేనా ఆ సో ఈ మంచు ఏమవుతుంది ఇక్కడ సో మెల్ట్ అంటే కరిగిపోవడం కరిగిపో మంచు కరిగిపోద్దా కరిగిపోదమ్మా మనం ఒకవేళ మీరు ఫ్రిజ్ లో ఐస్ గడ్డ గాని బాటిల్ గాని అలాంటి పెట్టినప్పుడు మనం ఫ్రిజ్ లో నుండి వాటర్ బాటిల్ గాని పాల బాటిల్ గాని వాటర్ ఇవి మీరు బయట తీసారు అనుకోండి ఒకవేళ ఐస్ గడ్డలు అనుకోండి ఐస్ గడ్డలు పెట్టి మనం బయట తీసాక ఎంత విదిన్ 5 ఆర్ 10 మినిట్స్ లో మొత్తం కూడా గడ్డలు మొత్తం కరిగిపోదు ఈ ఐస్ కూడా అంతే అమ్మా మిల్స్ అంటే కరిగిపోవడం అన్నమాట ఐస్ గడ్డలు మనం ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏమైతే ఊకనే కరిగిపోతా ఉంటాయి కదా ఓకేనా సో అదే విధంగా ఆ మిల్స్ ఇన్ ఏ సమ్మర్ సమ్మర్ లో అవి మొత్తం కూడా కరిగిపోతాయట ఓకేనా సో స్మాల్ స్ట్రెంగ్స్ స్టార్ట్ ఫ్లోయింగ్ అక్కడ స్ట్రెంగ్స్ అంటే ఏంటది అక్కడ సో ప్రవహించే ప్రవాహం అన్నమాట స్ట్రెంగ్ అంటే ప్రవహించడం అవి మొత్తం కూడా ఏంటంటే సో ఫ్లోయింగ్ స్టార్ట్ ఫ్లోయింగ్ అవి మొత్తం ప్రవహించడం జరుగుతుంది అన్నమాట సో అదే విధంగా దే జాయిన్ ద ఫామ్ అండ్ మైటీ రివర్స్ అవి మొత్తం కూడా ఒక ముఖ్యమైన రివర్స్ లోకి వెళ్ళిపోతా ఉంటాయి ఫ్లో అవుతాయి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇట్ ఈస్ ఏ ఫామ్ దిస్ ఏ ప్లేస్ దట్ రివర్స్ లైక్ ద సో దైన్పూర్ అండ్ ద ఓరియా సో అదేవిధంగా ఆ రివర్స్ ఏంటమ్మా దైన్పూర్ దైన్పూర్ ఓకేనా అండ్ ద ఓల్గా ఓల్గా సో ఈ ఓల్గా ఏంటిద లాంగెస్ట్ రివర్ ఇన్ ద యూరప్ ఈ ఓల్గా అనేది ఏంటదమ్మా లాంగెస్ట్ ద లాంగెస్ట్ ద లాంగెస్ట్ రివర్ లాంగెస్ట్ రివర్ సో ఇన్ యూరప్ యూరప్ లో ఈ ఓల్గా అంటే ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్ యూరప్ లో చాలా సో పొడవైన నది అన్నమాట ఓకేనా సో యూరోపియన్ రివర్స్ ఆర్ యూజ్డ్ నాట్ ఓన్లీ ఫర్ ఏ సో ఇరిగేటింగ్ ద ఫీల్డ్స్ బట్ ఆల్సో ఏ మేజర్ వాటర్ వేస్ సో యూరోపియన్ రివర్స్ యూరోప్లో ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయమ్మా ఈ యూరోపియన్ రివర్స్ ఉన్నాయి కదా యూరోప్లో ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రివర్స్ని వ్యవసాయానికే కాకుండా నాట్ ఓన్లీ అంటే వ్యవసాయ పర్పస్గానే కాకోకుండా ఇంకా దేనికి ఉపయోగిస్తున్నా అంటే వాటర్ వేస్ ఇంకా వాటర్ వేస్ కూడా వీటిని ఉపయోగిస్తున్నారు ఓకేనా సో ఈ యూరప్లో ఉన్న రివర్స్ నదులు ఏవైతే ఉన్నాయనన్నా ఆ వాటర్ని వ్యవసాయానికి కాకోకుండా వాటర్ వేస్ కూడా ఉపయోగిస్తున్నారు అన్నమాట ఓకేనా సో షిప్స్ అండ్ సో బ్యారేజెస్ సో ప్లే ఆన్ దీస్ రివర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ అండ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అదేవిధంగా ఇక్కడ వీళ్ళు గూడ్స్ అంటే ఏంటమ్మా సరుకులు ఓకేనా ఈ గూడ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ గూడ్స్ని సరుకులని ఒక ప్రాంతాన్ని ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఆ సరుకుల్ని తీసుకెళ్తా ఉన్నాయి ఏది షిప్ ద్వారా బ్యారేజ్ ద్వారా సో వీళ్ళు సరుకులు ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది నానా సో అదేవిధంగా సిన్స్ ఇట్ ఈస్ ఎ రివర్స్ ఫ్లో అక్రాస్ సెవెరల్ కంట్రీస్ అదేవిధంగా ఈ రివర్స్ నదులు అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా సెవెరల్ కంట్రీస్ చాలా దేశాలు కూడా ఫ్లో అవుతున్నాయన్నమాట ఓకేనా దే ఆల్సో అండ్ స్పెషలిటీస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా స్పెషలిటీస్ ఇంటర్నేషనల్ సో మనకి నేషనల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వర్తకం ట్రేడ్ అంటే వర్తకం ట్రాన్స్పోర్ట్ రవాణా అంతర్జాతీయ విధంగా కూడా సో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సో వర్తకం వ్యాపారం జరుగుతుంది అదేవిధంగా సరుకులు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి కూడా చేరవేస్తున్నారు ఓకేనా ఇన్ దిస్ రిసెప్ట్ ద రైన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ యాజ్ ద ఫ్లోస్ త్రూ ద సెవెరల్ కంట్రీస్ యాజ్ ద సో ఎమిటీస్ సో ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద నార్థర్న్ సో రైన్ సో ఈ రైన్ రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది అనేది ఒక కంట్రీ సెవెరల్ కంట్రీస్కి అదేవిధంగా ఇక్కడ చాలా సో ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ ఎత్తు సెవెరల్ కంట్రీస్ చాలా దేశాలకు కూడా సో ప్రవహిస్తూ ఉంది సో అదేవిధంగా మనం ఇక్కడ
చూస్తున్నట్టేదనా సో నార్త్రన్ సీ ఇది నార్త్ వైపు ఉన్న సముద్రము దేర్ ఆర్ సెవెరల్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ సో మైనింగ్ సిటీస్ ఆన్ ద ఓపెన్ సీ అండ్ దస్ అలా లింక్డ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఓకేనా సో ఇది ఈ రైన్ రివర్ ఏదైతే ఉందనా అది చాలా దేశాలకు కూడా సో ఈ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది అదే విధంగా దేర్ ఆర్ సెవెరల్ చాలా కూడా మేజర్ ముఖ్యమైన ఇండస్ట్రియల్ పరిశ్రమలకి అదే విధంగా సో మైనింగ్ సిటీస్ కొన్ని బొగ్గు గనులు ఉన్నాయి వాటికి అదే విధంగా ఆన్ ద ఓపెన్ సీ మొత్తం కూడా సముద్రం ఓపెన్ గా ఉంటుంది నానా దజే సో లింక్డ్ అది ఈ రైన్ రివర్ అనేది నది అనేది నానా అన్ని కూడా ఏంటది ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్తకం వ్యాపారం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యాప్తంగా ట్రేడ్ వర్తకం పర్పస్ అయింది లింక్ అప్ అయింది అనమాట లింక్ అయింది ఓకేనా సో లైక్ ద సో రైన్ ద వోల్గా డ్రైన్స్ ఆన్ ద సో క్యాస్పియన్ సీ విచ్ ఏ వేస్ట్ లేక్ సో అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నానా సో మనకి ఇక్కడ నిన్న చెప్పుకున్నాం కదా బ్లాక్ సీ ఒకటి అండ్ ఇంకా మనం నిన్న ఏం చెప్పుకున్నాం ఇంకా సో క్యాస్పియన్ సీ గురించి చెప్పుకున్నాం కదా సో ఇది ఈ క్యాస్పియన్ సీ సో ఈ క్యాస్పియన్ సీ ఈ క్యాస్పియన్ సముద్రము అండ్ అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే సో విచ్ విచ్ ఈజ్ ఇది చాలా కూడా ఏంటది విచ్ ఈజ్ సో ఏ సో వాస్ట్ సో లేక్ అంటమ్మ సరస్సు ఇది చాలా పెద్ద సరస్సు అనమాట వాస్ట్ అంటమ్మ పెద్ద ఓకేనా లేక్ అంటే సరస్సు ఇది చాలా పెద్ద సరస్సు అనమాట ఓకేనా అండ్ ట్రాన్స్పోర్ట్ టు ద ఓపెన్ సీ త్రో ద దిస్ రివర్ వే సో ఈజ్ నాట్ పాసిబుల్ అదేవిధంగా ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా అంటే అంతర్జాతీయ మనకి సో జాతీయ స్థాయిలో అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ అంటే సో అంతర్జాతీయ పరంగా ట్రేడ్ వర్తకంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సరుకులు కానీ వ్యాపారం జరుగుతూ ఉంది కదమ్మా సో ఆ ప్రాసెస్లో ఏంటది ఇది సో ట్రాన్స్పోర్ట్ టు ద ఓపెన్ సీ త్రో దిస్ ఇస్ ఎ రివర్ వే ఇస్ నాట్ పాసిబుల్ రివర్ మీద ప్రయాణించడం అది అసాధ్యమయ్యే పని కాదు అందుకని సముద్రాల మీద ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు దస్ ద సిటీస్ ఆన్ ద ఓల్గా ఆర్ ఏ నాట్ ఏ లింక్ టు ద సో చూడండి ట్రాన్స్నేషనల్ ట్రేడ్ అండ్ త్రూ ద వాటర్ వేస్ అదేవిధంగా ఈ ఓల్గా అనేది ఆర్ ఏ లింక్ చేయబడలేదు ఎందుకని సో ఎందుకంటే నా వర్తకం పర్పస్గా వాటర్ వేస్లో పాసిబుల్ కాదని దీనికి లింకప్ చేయడం జరగలేదన్నమాట ఓకే ఇక్కడ చూడమ్మా స్టడీ మ్యాప్ 2 and 4 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇక్కడ మనకి మ్యాప్ పేజీ నెంబర్ నానా 47 ఉంది కదా పేజీ నెంబర్ 47లో సో మీరు 2 and 4 మ్యాప్స్ ఇచ్చారు కదా 2 and 4 ఆ మ్యాప్ని చదవండి బాగా 2 and 4 చూడండి ఆన్సర్ 2 and 2 to 4 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు కదా నన్ను ఏమిచ్చాడు నేమ్ ఆఫ్ కంట్రీస్ త్రో ద విచ్ ద రైన్ ఫ్లోస్ సో ఇక్కడ ఈ రైన్ ఉంది కదా రైన్ రివర్ ఎక్కడ ఫ్లో అవుతుందో సో అడిగానే ఇక్కడ మీరు మ్యాప్ను అబ్జర్వ్ చేయండి ఓకేనా మీకు ఇచ్చిన మ్యాప్ ఉంది కదా 2 or 4 ఉంది కదా నాన్న సో అది అబ్జర్వ్ చేసి దానికి క్వశ్చన్స్ రాయండి ఓకేనా సో సెకండ్ వన్ చూడన్నారా నేమ్ ఆఫ్ ఏ కంట్రీస్ త్రో ద విచ్ ద అండ్ సో చూడండి డోన్ వే ఫ్లోస్ ఈ డాన్బో అనేది ఎటువైపు ప్రవహిస్తుందో ఇక్కడ ఏ అంటే ఏ కంట్రీస్కి దే హ్యావ్ ఏ గివెన్ 5 countries ఆర్ దే రైట్ దట్ నేమ్స్ నెక్స్ట్ 4th one నేమ్స్ ద 2 mountain ranges ఆన్ ద బోర్డర్ ఆఫ్ ద సో హంగ్రేనియన్ ప్లైన్స్ హంగ్రేనియన్ ప్లైన్స్లో ఉన్న 2 పర్వతాల గురించి రాయమన్నా ఈజీగా ఉంది మ్యాప్ చూడండి 2 and 4ని మీరు అబ్జర్వ్ చేసి రాయండి ఒకవేళ నేను మీరు రాయలేకపోతే నేను టుమారో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డు నేమ్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ రింగ్ ద బ్లాక్ సీ గురించి నల్ల సముద్రం గురించి చెప్పుకున్నాం కదా సో అది ఎటువై బ్లాక్ సీ రింగ్ అక్కడ ఇక్కడ ఇక్కడ మీకు 5 ఇచ్చారు వాటిని రాయండి అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ఓషన్స్ హౌ మెనీ ఓషన్స్ ఆర్ దేర్ ఆర్ మెయిన్లీ 4 ఓషన్స్ ఆర్ దేర్ సో అండ్
సీ ఓషన్ మహాసముద్రాలు అండ్ ఆర్ఎస్సి సముద్రాలు ఇన్ విచ్ క్లోజ్ ద రివర్ ఎంటీ దెమ్సెల్ఫ్ ఇక్కడ రివర్ ఇచ్చిండు ఇది ఈ రివర్ ఏ ఓషన్ లోకి ప్రవహిస్తుంది అండ్ ఏ సముద్రంలోకి మహాసముద్రంలోకి సముద్రంలోకి ప్రవహిస్తుంది క్వశ్చన్ కి మీరు రాయండి నాన్న ఒకవేళ మేబీ మీరు రాయలేకపోతే టుమారో ఐ విల్ టెల్ దట్ ఆన్సర్స్ ఓకేనా నాన్న టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ అండ్ సో మేక్ దిస్ లెసన్ హావ్ ఎ వెరీ క్రిటికల్ హార్డ్ వర్డ్స్ ఆర్ దేర్ అండ్ యు హావ్ ఎ డిక్షనరీ ప్రిపేర్ ద డిక్షనరీ అండ్ రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే నాన్న వెస్టర్డే హోమ్ వర్క్ నాన్న సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయమని చెప్పాను सो ई रोज इंपॉर्टेंट पॉइंट्स रायंडी एला रायालो चेप्पानु कदा इंपॉर्टेंट पॉइंट्स सो ओके नम इकड़ा चूँ इंपॉर्टेंट पॉइंट्स एला रायालो चेप्पानु इकड़ा उदाहरण चूस्ते चूडम्मा ओकवेला चूडंडी सो यूरोप रिवर्स आर यूज्ड नॉट ओनली फॉर इरिगेटिंग द फील्ड्स बट आल्सो एज अ मेजर वाटर वेज ओके ना इला पॉइंट वैज वन बै वन फाइव आर टेन रायी टूडे सो टूडे एंड आफ दिस क्लास टुमारो कंटिन्यूएशन दिस लेसन ओके अंड क्वेश्चन इच्छा कदा होमवर्क अभी सो टू अंड फोर आ मैथ बब्जर्व चवे आ क्वेश्चन का आंसर्स रायी रायले पक्ष में नीन बोर्ड मैदा ओके बाय टेक केयर सी यू मीट अगेन टुमारो